మన తెలంగాణ పేపర్ రాసినటువంటి ప్రధానమైనటువంటి వార్త తెలంగాణపైన కమ్మ డామినేషన్ రాష్ట్రం వీడిపోయినా కమ్మ పెత్తనం కమ్మ లాబీయింగ్ తో తెలంగాణ రాష్ట్రానికి తీరు నష్టం ప్రభుత్వాన్ని సవాలు చేసేలా కమ్మ ఓటర్ల కామెంట్లు మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అంటూ సవాళ్లు మాది ఆశించే స్థాయి కాదు మాది శాసించే స్థాయి అంటూ విర్రవీగుతున్నటువంటి వైనం కమ్మ జాతి అహంకార ధోరణితో అన్ని పార్టీలకు చుక్కలు కనపడుతున్నాయి సో టీడీపీ బీసీల పార్టీ కాదు అది కమ్మ కుల సంఘం అన్న విమర్శలు చంద్రబాబు కమ్మ జాతికి నాయకుడు కమ్మ ఫ్యాక్షన్ పాలిటిక్స్ పైన ప్రతిపక్ష నేతల ఆరోపణలు అలర్ట్ కాకపోతే ప్రమాదమని హెచ్చరికలు 100% ఇది నిజం మనము గత 2-3 రోజుల నుంచి చూస్తున్నాము 2-3 రోజులు కాదు ఆల్మోస్ట్ ఒక నెల నుంచి చూస్తున్నాము సో ఆ నెల రోజుల నుంచి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కొంతమంది ఓటర్లు ఇక్కడ వాళ్ళకి ఓట్లు ఉన్నాయా లేవా దేవుడు ఎరుగు సరే కొంతమంది ఉన్నాయి ఉన్నోళ్ళు కూడా ఎవరు కూడా ఎక్కువ అదైతే లేరు సరే అక్కడ రాజకీయం వేరు అక్కడ కథ వేరు రెండు రాష్ట్రాలు వేరు వేరుగా ఉన్నాయి అక్కడటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో అక్కడ చంద్రబాబు అరెస్ట్ అయ్యిండు దాని వెనక చంద్రబాబు ఉన్నాడా లేకపోతే బీజేపీ అధిష్టానం ఉన్నదా ఎవరున్నారా అక్కడ పంచాయతీ ఈ రాష్ట్రంతో సంబంధం లేదు మనం ఈ రాష్ట్రంలో నిమ్మలంగా ఉన్నామా లేదా మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి దొరుకుతుందా లేదా మన ఆస్తులకు కానీ మనకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ రాష్ట్రంలో పాలన సజావుగా సాగుతుందా లేదా అనుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సెటిలర్ ఓటర్లు కావచ్చు వీళ్ళు మంచిగానే ఉన్నారు కానీ కొంతమంది ఈ కమ్మ కులానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కావచ్చు ఓటర్లు కావచ్చు వాళ్ళు ఏమంటారంటే ఒకసారి ఇక్కడ చూడండి మేము లేకపోతే మీ లేదు మా తడాకేందో చూపిస్తాం మా దెబ్బేందో చూపిస్తాం అని చెప్పేసి ఓ వర్గ మీడియా ఆ వర్గ మీడియా కూడా ఇదే కంప వర్గ మీడియా ఏబీ ఆంధ్రజ్యోతి కావచ్చు లేకపోతే టీవీ 5 కావచ్చు ఇట్లాంటి ఈ బ్యాచ్ మొత్తం ఏం చేస్తుందంటే మహా న్యూస్ కావచ్చు ఇట్లాంటివన్నీ తెలంగాణ రాష్ట్రంలో ఒక మళ్ళీ ప్రాంతాల మధ్య విద్వేషాలు రచ్చగొట్టే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు మనం ఇప్పటికి కూడా వాళ్ళని కట్టడి చేయకపోతే ఇకనైనా వాళ్ళని కట్టడి చేయకపోతే ఆయన ఏమంటాడు మేము ఓటు ఏడనొక్కాలను మాకు తెలుసు అబ్బా కోట్లకు దిమ్మ తిరిగిపోతా అని చెప్పేసి కొంతమంది వీడియోలు ఉన్నాయి ఆ వీడియోలు కూడా చూపిస్తా ఇది అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలలేదన్నది సామెత 2014లో రాష్ట్ర విభజన జరిగిందే కమ్మ కుల గజ్జి కమ్మ కుల పెత్తనం కారణంగా తెలుగు జాతిని నిలువున చీల్చి కమ్మ పెత్తందారులు మీడియా అధిపతులు ఆడినటువంటి మరో రజాకారుల నాటకం అది తెలుగు ప్రజల కష్టాన్ని దోచి ముఖ్యంగా తెలంగాణ వనరులను దోపిడీకి చేసిన కమ్మ సామాజిక వర్గం ఈ 4 దశాబ్దాల్లో అంతులేని సంపద పోగేసింది వాస్తవం అది విమర్శించలేనిది సో తెలంగాణ ఉద్యమంలో ఆ కుల గజ్జిని ఆధిపత్యాన్ని వదిలించుకున్న తెలంగాణకు ఇంకా ఆ గజ్జి తప్పేలా లేదు కొంచెం ఘాటుగా అనిపించినా ఇది కఠోర వాస్తవం 4 దశాబ్దాలుగా కమ్మ కులజాతి గజ్జి తెలంగాణకు ఇంకా దుర్ద పుట్టిస్తూనే ఉంది చంద్రబాబు అరెస్ట్ తదనంతరం జరుగుతున్న రాజకీయ పరిణామాలు తెలంగాణకు ప్రజాకంటకంగా మారాయి తెలంగాణలో రాజకీయం చేస్తున్న అన్ని పార్టీలకు తలనొప్పిగా మారాయి ఆ కులగజ్జిపైన కమ్మలు తెలంగాణ రాష్ట్రంపై చేస్తున్న డామినేషన్ బ్లాక్ మెయిలింగ్ పై తెలంగాణ పత్రిక ప్రత్యేక కథనం ఒకసారి ఇక్కడ చూడండి చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తెలంగాణ సమాజం మీద ఎలా రుద్దుతున్నారో పచ్చ మీడియా పచ్చ పార్టీ ధోరణి చూసేవారికి ఎవరికైనా కానీ ఇట్టనే అర్థమవుతుంది ఆయన అరెస్ట్ రెండు పార్టీల మధ్య వ్యవహారం అది పూర్తిగా పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం అయినా సరే తెలంగాణకు నయా పైసా అక్కరకు రాని ఆ సబ్జెక్టుని తెలంగాణ ప్రజల మీద రుద్దుతున్న వైనం చూస్తుంటే అత్యంత జుగుప్సాకరంగా అచ్చం చంద్రబాబు రాజకీయంలా కనిపించక మనదు అయినా సరే చంద్రబాబు అరెస్టు ఏదో ప్రపంచ విపత్తుల తెలంగాణ ప్రజల నెత్తి మీద రుద్దుతున్న వైనం అత్యంత దుర్మార్గం సో ఇది ఒక్కసారి ఎట్లా ఉందంటే ఇది దుర్మార్గము ఈ బయట ఒకటి మీకు వినిపిస్తాం మిత్రులారు చూడండి మీరు ఈయన ఒక ఓటర్ అంట ఈ ఓటరో పీటరో వీడిది ఏడ ఉందో ఓటు తెలియదు కానీ ఈ అహంకారం చూడండి ఎట్లా ఉన్నది ఆ మాటలు ఈ అహంకారం చూడండి ఎట్లా ఉందో ఒక్కసారి తారక రామారావు గారి ఒక పేరు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిగతం చంద్రబాబు గారి యొక్క దగ్గరగా అంటే ఒక చిన్న డైరీ వేసుకున్న కానీ చంద్రబాబు గారి మనస్తత్వం మొత్తం తెలిసిన ఒక వ్యక్తి కేటీఆర్ అండి ఈ రోజు హైదరాబాద్ ఈ రకంగా డెవలప్ చేసి మన సౌత్ ఇండియా మొత్తంలో మన సౌత్ ఇండియా రంగంలో హైదరాబాద్ అంటే చంద్రబాబు ఈ పేరు మారుమోగుతుందని అందరికీ తెలుసు కానీ కేటీఆర్ గారు కేసీఆర్ గారు వాళ్ళు ఆడుతున్న వింత విధి నాటకం ఏంటంటే మొన్న ఖమ్మం వెళ్ళారండి అక్కడ రామారావు బొమ్మ ఓపెన్ చేశారు అంటే అక్కడ కమ్మవారి ఓటు ప్లస్ ఆంధ్ర సెటిలర్ ఓటు ఈ రెండు గుర్తొచ్చి అక్కడ గేమ్ ఆడారు మళ్ళీ మొన్న ప్రెస్ మీట్ లో ఏమన్నారండి హైదరాబాద్ లో ధర్నాలు చేసుకోవటం ఏంది రాజమండ్రిలో చేయమన్నారు కదా అతను కూడా ఒకప్పుడు రాజమండ్రి వచ్చి కాలే దండం పెట్టుకుని నమస్కారం చేసుకున్న పరిస్థితి కేటీఆర్ గారండి మళ్ళీ కేటీఆర్ గారు ఇంకోటి చెప్పు ఎంత అంటే మాటల్లో వాళ్ళు మాట్లాడే విధానంలో రెచ్చగొట్టేతనం ఎంత ఉంది చూడండి ఇప్పుడు ఎవరైనా సరే
ఇప్పుడు ఇప్పుడు ఈ 9.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ 9.5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక చిన్న దాడి జరిగిందా సెటిలర్ల మీద? ఎక్కడైనా ఒక చిన్న వివక్ష గాని ఎలాంటి వివక్షకైనా గాని ఎక్కడైనా సంఘటనలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయా? లేవు. సరే, రాష్ట్రం ప్రాంతాలుగా విడిపోయినాం, మనము రాష్ట్రాలుగా కలిసి ఉందాం. మీ ఆ రాష్ట్రం అభివృద్ధి ఆ రాష్ట్రము, ఈ రాష్ట్రం అభివృద్ధి ఈ రాష్ట్రం అని చెప్పేసి అభివృద్ధిలో పోటీ పడుతున్నారే తప్ప ఎక్కడ కూడా ఈ ప్రాంతాల్లో ఉన్న మధ్యలో ఉన్నటువంటి ప్రజల మధ్య ఎక్కడ విద్వేషాలు లేవు, ఎలాంటి లొల్లు లేవు, ఎలాంటి పంచాయతీ లేదు. కానీ ఇలాంటి ఇంకా ముంగలపట్టి మాట్లాడుతున్నారు, ఇలాంటి వారి వల్ల విద్వేషాలు రచ్చగొట్టేటువంటి ప్రయత్నం. ఇలా మేము వార్త ఇంత డేర్గా రాసినాం అంటే దానికి అర్థము ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి చేస్తున్నటువంటి తతంగం. వాస్తవానికి ఈయనకి ఏడ ఓటు ఉందో తెలియదు, ఈయన ఏ ఓటు ఏడు ఉంటుందో తెలియదు. చూద్దాం ఒకసారి మొత్తం. టీఆర్ఎస్ ప్రభుత్వం గానీ కేటీఆర్ గానీ కేసీఆర్ గాని ఒక స్టాండ్ తీసుకొని మేమేం బస్సులు బలం కొడతాం అనట్లేదు, మేమేమి ఎలా పెడతా అలా చెయ్యం, మేము ఐటీ పీపుల్స్. తమ్ముడు, నువ్వు ఐటీనో పీటీనో నువ్వు బస్సులు అలా కొడితే ఇక్కడ కూర్చొని కోరలేరు, నీ బద్దలు కూడా అలా కొడతారు తెలంగాణ ప్రజలు, గుర్తుపెట్టుకో. ఏం తమాషాలు చేస్తున్నావు నువ్వేమన్నా? నువ్వు తమాషాలు చేస్తున్నావు అంటున్నా, బస్సులు అలా కొడతా, ఆందోళన చేస్తా. అరే, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా బుద్ధి తక్కువ సన్నాసి నువ్వు తెలుసుకో, నువ్వు ఎవడువో ఎవడుంటావో కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఐటీ కారిడార్ ప్రాంతంలో పోయి ఉద్యమకారులు నిరసన తెలపలే. ఎందుకంటే ఆ ప్రాంతంలో మనం ఎట్టే ఆందోళన చేస్తే అక్కడ ఎవరైతే పెట్టుబడి పెడతానికి వస్తారో, ఇన్వెస్టర్లు ఉంటారో, వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది, ఈ రాష్ట్రం మీద ఒక నెగిటివ్ ఫీల్ ఉంటుంది, హైదరాబాద్ మీద ఒక నెగిటివ్ మార్క్ పడితే మళ్ళీ ఎవరు కూడా ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టరు అని చెప్పేసి తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆ కారిడార్లకు పోలే ఎవరం ఉద్యమకారులు బయటనే చేసిన సేపు ఆందోళనలు. ఈ సన్నాసులు ఏమో పోయి ఐటీ కారిడార్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడము, అవుటర్ రింగ్ రోడ్ మీకు ఎక్కే ఆందోళన చేయను. ఏమన్నా చూసినా ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు ఏమైనా ఎప్పుడైనా చేసారా అవుటర్ రింగ్ రోడ్ మీకు ఎక్కే ఆందోళనలు? ఇలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నాలు. సంస్కృతి మా అంతా ఒకటి, ఒక క్రమశిక్షణ కలిగిన వాళ్ళం అండి. క్రమశిక్షణ గానీ ఏదో మా దోమ మేము చేసుకుంటూ శాంతియుతంగా ర్యాలీలు చేసే ప్రభావం కలిగిన వాళ్ళం. శాంతియుతంగా చేసుకునే వాళ్ళని కూడా మీరు కావాలని చెప్పి టార్గెట్ చేసి ఒక సెంట్రల్ గవర్నమెంట్, ఒక కేసీఆర్, ఒక జగన్, వీళ్ళందరూ కలిసి చేసేది ప్రతి సామాన్యుడు తెలుసండి. జనాలు పిచ్చోళ్ళు కాదు, లేదా జనాలు వేస్ట్ గాలు కాదు. మేము ఐటీ ఎంప్లాయ్ అండి, మేము ఏదో సిస్టమ్ నొక్కుతున్నాం కూరరాత్నం కాదు. నాకు తెలుసు స్టేట్ ఏ రకంగా ఉంది, సెంట్రల్ ఏ రకంగా ఉంది, 2 నెలల్లో ఏం జరిగిందో కూడా మేము నిరూపించగలం. సరే, ఈ రోజు మేము ప్రెస్ మీట్లు పెట్టొచ్చు, లేకపోతే పెద్ద పెద్ద బడా కానట్లు కదా. మీరు 2 నెలల్లో ఈవీఎం అనే ఒక ఆయుధం ఉంది మా చేతిలో, ఆ ఈవీఎం లో మేము నొక్కే నొక్కుడు ఉంటాం చూసావా? ఆ రోజు అబ్బా కొడుకు ఇద్దరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి షేక్ అయిపోయింది. అది ఎంత అహంకారం చూడు. నువ్వు ఈవీఎంలలో మేము నొక్కే నొక్కుడికి అసలు నాకు అర్థం కాని విషయము, నువ్వు ఎవరిని బ్లాక్మెయిలింగ్ చేస్తున్నావు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి? ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు? ఎంతమంది ఉంటుంది మీది? అంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చంద్రబాబు కోసం ఇక్కడ మేము చెప్పకపోతే, చంద్రబాబు కోసం కొవ్వొత్తిలో ర్యాలీలు చేయకపోతే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనుకున్న ప్రభుత్వాన్ని మీరు కూల్చేస్తారు, మేము మొత్తం ఈ ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి పోతామని చెప్పేసి నువ్వు చెప్పదలుచుకున్నావా? నువ్వు కానీ, నీ చంద్రబాబు కానీ, నీ ఈ ప్రచారం చేసే ఛానళ్ళు కానీ వీళ్ళందరూ కట్టకట్టుకొని వచ్చినా కానీ తెలంగాణ ఎంటికే వీకలేరు, గుర్తుపెట్టుకోరు. మీరు తెలంగాణ ఎంటికే ఏం పీకని కూడా వీకలేరు, మీతో కాని పని అది. ఏ గట్టిగా మీకు నిజంగా చెప్తున్నా కదా, మహారాష్ట్రలో మరాఠాల ఉద్యమం ఒకటి జరిగింది చూసినావు, నాన్ మరాఠీస్ పోరాటం, మీకు చివరికి మీకు అదే గతి అవుతుంది. మిమ్మల్ని తన్ని తరమాల్సినటువంటి రోజులు కూడా వస్తాయి చివరికి మీరు ఇట్లా మాట్లాడితే. నిజంగా నిమ్మలంగా ఏ పంచాయతీ లేదు, తమ్ముడు అన్నది అందరం కలిసిందామంటే కలిసే ఉండాలి. లేదు మేము ఇట్లా రెచ్చగొడతాము, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రెచ్చగొడతాము, ఇక్కడ ఐటీ కారిడార్లకు పోయి మేము డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాము అంటే మాత్రము మీకు ఆ గుణపాఠం, ఆ ట్రీట్మెంట్ తప్పకుండా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో. 100% ఏ ప్రభుత్వాలు, ఏ కేసీఆర్, ఏ కేటీఆర్తో సంబంధం లేదు. ఇక్కడ ప్రజలే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే మీకు తోక జాడిచి మిమ్మల్ని సాగనంపేటువంటి ప్రయత్నం ఉంటుంది. తెలుసా, మా ఊరలో అంటారు తోక మంట లేపి బరిక తీసుకొని వేసినాం అంటే బరికైనా కానీ ఎద్దుకైనా కానీ ఎట్టుకుతుంది అనుకుంటున్నాం, అట్టుకుంటుంది అనమాట. మీ పరిస్థితి కూడా గట్లనే ఉంటుంది, ఆందాక తెచ్చుకోకూరి మీరు. నువ్వు ఇర్రవీగుతున్నావు కదా, ఏదో నువ్వు ఐటీ కారిడార్ గీటీ కారిడార్ అని చేసుకుంటున్నావు కదా, ఉద్యోగం బతుకుతున్నావు కదా, బతుకు అట్లనే నిమ్మలంగా, ఎవడే వద్దనట్లేదు. నువ్వు వెళ్ళిపోతే ఇంకా మా తెలంగాణ బిడ్డలకే ఇంకో 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. కేటీఆర్ గారు, మీ మీద మాకు చాలా అభిమానం ఉంది. ఇప్పటికైనా మేమే టీఆర్ఎస్ కొట్టేసాము, మేమే బీజేపీ కొట్టేసాము, కానీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ పడుతుంది. సన్నాసి తెలుసుకోవాల్సిందంటే ఇక్కడ టీఆర్ఎస్ వైసీపీ వీలది కాదు, నీ చంద్రబాబుని బొక్కలో పెట్టింది
నీ చంద్రబాబును రాజమండ్రి జైల్లో వైఎస్ జగన్ కూడా కాదు గుర్తుపెట్టుకోరి పైనున్న బీజేపీ బీజేపీ ఆడిస్తున్న నాటకంలో ఇయాల జగను ఒక పాత్రదారుడిలాగా అయిపోయిండు అంతే తప్ప ఏమీ లేదు నీ పని నీ మొత్తం స్కెచ్ అంతా తీసుకొని నిన్న పోయి మీ లొకేషన్ పోయి ఆడ ఎవరి మీద అమిత్ షా కాళ్ళ మీద పడితే ఆడ చెప్పినటువంటిది ఏంటంటే నీ పార్టీని మొత్తం తీసుకొచ్చి ఇలా విలీనం చేయనటువంటి వార్తలు వస్తున్నాయి అది చెప్పిర్రు అని చెప్పేసి కాబట్టి సినిమా ఏంది అంటే ఇక్కడ చేసింది చేపిచ్చేది అసలు తెలంగాణకు సంబంధం లేదురా నాయన మాకు ఏ మాత్రం సంబంధం లేదు అనవసరంగా తీసుకొచ్చి ఇక్కడ ఇప్పుడు రేపు ఇంకొక 50 రోజుల్లో మా దగ్గర ఎన్నికలు ఉన్నాయి ఇక్కడ పార్టీలు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బీజేపీ బిఆర్ఎస్ పార్టీ ఇంకో రకరకాల చిన్న చిత్తక పార్టీలు అన్నీ ఉన్నాయి ఇక్కడటువంటి ప్రజలు ఏంది ప్రజల నాడి ఏంది అదంతా పక్కన పెట్టేసి ఈ కుల గజ్జి మీడియా ఈ కుల గజ్జోళ్ళని పట్టుకొచ్చి ఐటీ కారిడార్లకు పోయి ఏదో చేసి ఇక్కడ ఏమో అవుతుందని మీరు గిట్లనే ఎయిరి వచ్చేసారి ఎన్నికల తర్వాత మీ కథ ఉంటుంది రిజల్ట్ అయిపోయాక చెయ్యిరి మీరు ఇట్లనే మీరు బయటికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని సమర్థించి ఒక స్టేట్మెంట్ ఇచ్చి శాంతియుతంగా కేటీఆర్ గారిని వెళ్దాం రెండు నిమిషాలు కేసీఆర్ గాని కేటీఆర్ గాని రెండే రెండు నిమిషాలు కొవ్వొత్తు పెట్టుకుని సెవెన్ ఏడింటికి మీరు గాని నిరసన నిలబండి మళ్ళీ మా అభిమానం మీకు చూపిస్తాము కాదు కూడదు మాకు జగన్ ముఖ్యం మొన్న ఈ మధ్య ఉన్నారండి ఫిక్స్ చేస్తారా ఆంధ్రాకి ఒక కంపెనీ ఇస్తారా రెండు ఎకరాల పొలం ఇస్తారా ఎవడు ఎవడండి అక్కడ భిక్ష పెట్టేది ఎవడు ఎవడికి భిక్ష చేస్తుందండి మా బ్లడ్ ఏమన్నా ఏమనుకుంటున్నారు ఒకటి గుర్తు పెట్టుకోండి ఆయన బ్లడ్ ఏమనుకుంటున్నారు ఎవడికి అక్కడ కేటీఆర్ చెప్పింది కేటీఆర్ గారు చెప్పింది క్లియర్ గా ఆంధ్ర రాష్ట్రం కూడా బాగుపడాలి అక్కడ కూడా మీరు ఐటీ పెట్టండి ఐటీ కంపెనీలు పెట్టండి అని చెప్పేసి ఆయన వచ్చిన వాళ్ళకి విజ్ఞప్తి చేసింది బిచ్చమేశాడు కనపడుతున్నా సన్నాచాడ ఏం చదువుకున్నావురా నువ్వు బిచ్చమేశాడే కనపడుతుంది అది నీకు ఈ ప్రాంతంతో పాటు ఆ ప్రాంతం కూడా బాగుపడాలి అక్కడ కూడా మీరు పెట్టండి అని చెప్పేసి ఎవరైతే ఇన్వెస్టర్లు వచ్చినా వాళ్ళకి విజ్ఞప్తి చేసాడు దాని తప్పే ఉంది సాటి ప్రాంతం బాగుపడాలని చెప్పడంలో తప్పే ఉంది అంటున్నా అది నీకు భిక్ష లెక్క మా బ్లడ్ వేరు నీ బ్లడ్ ఏంది నీ బ్లడ్ ఏముంది ఇంకా లేకపోతే ఇప్పుడు ఏబిసిడి అని ఇట్లా ఉంటాయి బ్లడ్ గ్రూపులు ఏ గ్రూప్ అని లేకుంటే బి గ్రూప్ అని ఏ పాజిటివ్ అని బి పాజిటివ్ అని ఓ పాజిటివ్ అని ఓ నెగిటివ్ ఇట్లా ఉంటుంది అంటే మీది ఇంకో సపరేట్ బ్లడ్ గ్రూపా మీదేమన్నా మీ కులగజ్జి అదే బ్లడ్ గ్రూపా ఏమన్నా ఆశించే స్థాయి కాదు శాసించే స్థాయి అంట గీవిర్రవి కూడా బంద్ చేయాలి నువ్వు చాలామంది ఈయన ఒక్కని కాదు చెప్పేది ఇట్లాంటి విర్రవీగేటువంటి బ్యాచ్ అవుతుందో వాళ్ళందరూ అణిగి వెనిగి నిమ్మలంగా అందరం కలిసి బతుకుంటే బతుకుదాం లేదనుకుంటే మాత్రము ఇక చూడు నువ్వు మరిగా నువ్వు ఆశించే స్థాయో అడుక్కునే స్థాయో చివరికి దేక్కుంట ఉరికేస్తాయో ఇవన్నీ కూడా తేలుతా రానున్న రోజుల్లో సిగ్గు ఉండాలి కదమ్మా నువ్వు శాసించే స్థాయి అన్నప్పుడు ఇంకా ఇదే హైదరాబాద్ రాష్ట్రంలో ఏం పొడుస్తూ అందుకున్నావు ఇంకా ఇడ ఏం పొడు నువ్వు ఇన్ని పొడింగు మాటలు మాట్లాడుతున్నావు కదా ఈయన పేరేం పేరు ఏమన్నా ఆశీర్ ఇడ మరి దేనికి ఏం చేస్తున్నావు ఇడ ఈ పేరు నువ్వు ఈ శాసించే స్థాయి అన్నప్పుడు హైదరాబాద్లో ఏం కట్టనే కట్టి ఉన్నావు మరి ఆంధ్రప్రదేశ్ అంత అభిమానం ఉంటే నువ్వే పోయి అక్కడ ఓ గుంటూరులోనో విజయవాడలోనో విశాఖపట్నంలో ఐటీ కంపెనీ పెట్టి ఒక 100 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి నీ ఆత్మాభిమానం అక్కడ సాటుకోవచ్చు కదా ఆంధ్ర అభివృద్ధి కోసం నువ్వు పాల్పంచుకోవచ్చు కదా మళ్ళీ ఈడనే కూర్చొని అదే ఏసీలో కూర్చొని బర్గర్లు పిజ్జాలు దొబ్బి తినుకుంటా హైదరాబాద్లో ఎందుకుంటున్నావు మరి శాసించే స్థాయి అంత ఆత్మాభిమానం నీకు అంత ఆత్మగౌరవం ఉన్నప్పుడు ఇక్కడ కోగడపల్లిలో ఉన్న అరగబుడి గాంధీ గారు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ మళ్ళీ చెప్తున్నామండి అందరు క్లియర్ గా ఉన్నారు మీరు మాతో ఆడుకుంటున్నారు మేము ఈవీఎంలతో ఆడుకుంటాం ఆ ఈవీఎంలతో ఆడుకుంటే ఎలా ఉంటుందో ఆ మార్జిన్ ఓడితో ఆడుకుంటే ఎలా ఉంటుందో దయచేసి అర్థం చేసుకోండి రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ గారు వచ్చిందంటే మళ్ళీ కేసీఆర్ కేటీఆర్ పోయేది ఒకే జైలుకి అంటే ఏం చెప్తున్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే చంద్రబాబు పెంపుడు ఒకటి ఉంది కాబట్టి అలా పెంపుడు జాగిలం ఒకటి ఉంది కాంగ్రెస్లో ఇవాళ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్లో కాబట్టి వేస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే మా గవర్నమెంట్ వచ్చాడు అంటే నేను మననే చెప్పిన ఒక ట్వీట్ కూడా చేసిన నేను ఇదే దీంట్లో ఏం చేసిన ట్వీటు చూపిస్తుంది మీకు ఆ ట్వీట్ కూడా చూపిస్తా మీకు ఇగో వచ్చేది చంద్రబాబు ప్రభుత్వమే అంటావు అంతేగారు ఏమంతు అంటే ఈ మనిషి ఎవరు నీకు ఈ మనిషిని చూస్తే నేను మననే చెప్పిన ఈ మనిషి మొహాన్ని జర్ర క్లోజప్ పెట్టి చూస్తే కెమెరా కానీ చంద్రబాబే కనపడతాడు అంటే వాడి అహంకారం ఏంటంటే నెక్స్ట్ వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే చంద్రబాబు గవర్నమెంటే వస్తుంది అందుకే ఏపీ ఆంధ్రజ్యోతి కానీ టీవీ 5 కానీ మహాన్యూస్ కానీ ఇట్లా ఈ కమ్మకుల గజ్జి మీడియా ఏదైతే ఉందో ఇదంతా కులగుల మీడియా ఇదంతా కూడా ఈ కాంగ్రెస్ను ఈ రేవంత్ రెడ్డిని లేపుతా ఉంది ఒకటే జాకిలు పెట్టి ఎందుకు లేపుతుంది అనుకుంటావు గీదాని కోసమే నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే చంద్రబాబు వచ్చి హైదరాబాద్లో రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి చంద్రబాబు సీఎం కుర్చీలో కూర్చొని తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఆశించేటువంటి స్థాయి అన్నమాట
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ని ఈ రాష్ట్రంలో బొందబెట్టేది ఈయన ఆ బొందబెట్టడానికి పునాదులు వేస్తున్నది ఇంతకు ముందు చూసినా ఒక కుల గజ్జోడు అట్లా సో ఇట్లా ఇంత దురహంకారం ఉంటే ఇంకా మన్న ఆడికోయి కూడా అవుటర్ రింగ్ రోడ్ మీదగా ఇట్లాంటి ప్రయత్నాలు చేశారు సో ఇట్లాంటివి ఉంటే మరి ఇలాంటి వార్తలు రాయక ఏం చేయాలి చెప్పండి కొంతమంది మిత్రులు అంటారు ఎందుకన్నా రాయడం ఇట్లాంటివని తప్పదు ఈ రాష్ట్రం మీద ఈ కమ్మ కుల గజ్జి ఇలందరూ తీసుకొచ్చి రుద్దుతా ఉంటే మేము చూస్తూ ఊకం మొదటి నుంచి మేము తెలంగాణ వాదానికి కట్టుబడను ఇప్పటికి కూడా అదే వాదానికి కట్టుబడి ఉంటాం వాళ్ళ వాళ్ళ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళకి వాళ్ళకి ఏమన్నా ఉండవచ్చును ఓట్ల ఓట్ల కోసం వాళ్ళ దానికోసం మాకేం అవసరం లేదు ఇక్కడ తెలంగాణ అనేది ఇంపార్టెంట్ కాబట్టి నువ్వు వీడికి వచ్చి రుద్దుతా తెలంగాణ రాష్ట్రం మీద రుద్దుతాము మేము ఓట్లేస్తే మీరు ఓడిపోతారు ఎంత ఉంటారు మీరు ఎన్ని నియోజకవర్గాల్లో మీ ప్రభావం ఉంటుంది చేయి ఓడగొట్టరి చేయరు చూద్దాం అది కూడా అక్కడటువంటి మా తెలంగాణ ప్రజలకు సీము నెత్తురు రక్తం లేదనుకుంటారా ఆడినటువంటి ప్రజలకు 100% ఉంటుంది ఈ ఉడత బెదిరింపులకు ఈ బెదిరింపులకు ఎవడు భయపడేటోడు ఎవడు లేడు తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది మార్చుకోవాలి పద్ధతి ఇంకా లేకపోతే కష్టమవుతుంది రైట్.